శపథం జరిగిపోయింది, పతనం మొదలైపోయింది. సీతమ్మని ఏడిపించక ముందు కూడా రావణాసురుడు చాలా తప్పులు చేశాడు. దేవకీదేవిని బంధించక ముందు కూడా కంసుడు అనేక దారుణాలు చేశాడు. ద్రౌపదీదేవిని అవమానించక ముందే కౌరవులు మహాఘోరాలకు పాల్పడ్డారు. కాని రాక్షసులందరి పాపం స్త్రీమూర్తుల జోలికి వెళ్లటంతోనే అంతిమంగా పండింది. కలియుగంలోనూ అదే జరుగుతుంది, జరిగి తీరుతుంది. దీపావళి సమయంలో మనం టపాసులు కాల్చుతుంటాం. అందులో ఆటంబాంబులకి ఒక చిన్న తోక అమర్చుతారు. దానికి నిప్పు పెట్టాక కాసేపు సమయం పడుతుంది. కాని నిప్పు కాలుతూ వచ్చి పేలుడు పదార్థానికి తాకగానే అమాంతం పేలిపోయి కేవలం కాగితం ముక్కలు మిగులుతాయి. అధికార మదంతో, అహంకారం తెచ్చిపెట్టిన అజ్ఞానంతో విర్రవీగే వారి బతుకులు కూడా అంతే. నిప్పు రాజుకున్న కొన్నాళ్లకు కాని వారి అధికార పీఠం తునాతునకలు కాదు. దేశంలో 29 రాష్ట్రాలుంటే ఎక్కడా మన ఆంధ్రాలో జరుగుతున్నట్టు అరాచకం జరగడం లేదు. అవినీతి, బంధుప్రీతి వగైరా వగైరా అన్నిట్లోనూ ఉన్నాయి. అందరూ చేస్తున్నారు. కాని దేశంలో ఎక్కడా జరగనిది మన దౌర్భాగ్యం కొద్దీ మనకే దాపురించింది. కక్ష సాధింపు నీచ రాజకీయం, పార్టీల పరంగా తిట్టుకోవటం, విధి విధానాల్ని పథకాల్ని తప్పుపట్టడం, ప్రతిపక్ష పాలకపక్షాల దూషణలు అన్నీ ప్రజాస్వామ్యంలో భాగమే. కాని ఏపీలో విడ్డూరము విషాదము ఏంటంటే అభివృద్ధిని గాలికొదిలేసిన ఫ్యాన్ గుర్తు పాలకులు వ్యక్తిగత కక్ష సాధింపు మాత్రం సమర్థవంతంగా కొనసాగిస్తున్నారు. తమని తిట్టారని ఓ రోజు దాడులు చేస్తారు. వాళ్లే చట్టసభలో ప్రత్యక్ష ప్రసారం సాక్షిగా నిస్సిగ్గుతో ప్రతిపక్ష నేతని దుర్భాషలాడతారు. తమని చిన్న మాటన్నా అది బూతే. కాని తాము ఎంత పెద్ద బూతులు పలికినా అవన్నీ భజనలు కీర్తనలే. ప్రభుత్వం నడిపే ప్రభువులవారు నవ్వితే చాలు, మరింత రెచ్చిపోతారు కంత్రీలను మించిన మంత్రివర్యులు. యాక్షన్ చేతకాని ఫ్యాక్షన్ గవర్నమెంట్ మాటల దాడులు, భౌతిక దాడులు తప్ప మరింకేం చేయగలదు. పెద్దగా ఆశ్చర్యపడాల్సిందేం లేదు. ఎటొచ్చి బీహార్, ఉత్తరప్రదేశ్, బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో రౌడీరాజ్యం నడుస్తుందని బోలెడు ప్రచారం. అయినా అక్కడ కూడా ఎప్పుడూ తమకు నచ్చని నాయకుడు ఇంట్లోని ఆడవాళ్లని అసెంబ్లీలో తిట్టారు. పాకిస్తాన్ లాంటి ఉగ్రవాదుల అడ్డాలో కూడా ఎవడూ ఒకరి కుటుంబ స్త్రీల్ని మరొకడు హేళన చేయడు. మన ఆంధ్ర అంధకాసురులు మాత్రం తాజాగా అది కూడా చేసేశారు. చంద్రబాబు మీద ఉన్న కోపం కసి ఆయన కుటుంబ సభ్యులు, భార్య మీద చూపించారు. వారు మాట్లాడిన బూతులు కేవలం ఏమీ చేతగాని మంత్రగాడొకడు, చేతబడి చేస్తే ఎగురుతూ వచ్చిన భూతాలు మాత్రమే మాట్లాడగలవు. ఇంతకీ మన పాలకులకి అంత బలుపెందుకు? స్థానికంగా జరిగిన ఎన్నికల్లో అక్రమంగా గెలిచేసినందుక కాలం మూడితే అమెరికా అధ్యక్షుడికి కూడా అధికారం అరక్షణంలో ఆవిరైపోతుంది. ఆఫ్టరాల్ 151 సీట్ల సీఎం సీటు ఎంత? పోని ఎన్నికల్లో గెలిచామన్న రాక్షసానందం అసెంబ్లీ సాక్షిగా పొందుదామని భావించినా ఓడిన పార్టీని తిట్టాలి, పార్టీ అధినేతని వెటకారం చేయాలి. అంతేకాని ఏ సంబంధం లేని ఆడవారి జోలికి వెళ్లడమెందుకు? అప్పుడైతేనే ఆంధ్రుల చరిత్రలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఉన్న అనుభవజ్ఞుడు, స్థితప్రజ్ఞుడు కంటతడి పెడతాడనా? అదే వారి లెక్కైతే కీచక దుశ్శాసనుల వారసులుగా వారు సంపూర్ణంగా గెలిచినట్టే. పెద్దాయన పెద్దగా రోదించాడు. ఒక్క క్షణం ప్రతి తెలుగువాడు నిశ్చేష్టుడైపోయాడు. ఏడవడం బలహీనతే కావచ్చు, కానీ ఏడిపించడం బలమేం కాదు, అదో చేతకానితనం. పడగవిప్పని పాముని పనిగట్టుకుని పగబట్టేలా రెచ్చగొట్టి కాటుకి సిద్ధం కావటం, కాటికి కాళ్లు జాపి బొక్కబోర్లా పడుకోవటం. చంద్రబాబు ఏడ్చి కళ్ళు తుడిచాక చేసిన శపథం అధికారులకి అటువంటి పాము కాటే. ముఖ్యమంత్రిగానే ఆంధ్ర అసెంబ్లీలో మళ్లీ కాలు పెడతానని ఆయన అనటం విరజిమ్మిన విషానికి సంకేతమే. పనితనం లేని పనికిమాలిన ప్రభుత్వానికి పతనం మొదలైందని అర్థమే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ను పాలిస్తోన్న 5 పాలకుల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ భూభాగం అలనాడు నందవంశపు అహంకార రాజులు పాలించారు. కాని చాణుక్యుణ్ణి అవమానించి, శిఖముడి వేయనని శపథం చేయించి చివరకు చరిత్రలో మట్టిగొట్టుకుపోయారు. ఈ కాలపు అపర చాణుక్యుడు చంద్రబాబు అప్పటి చాణుక్యుడంతటి వాడో కాదో రానున్న కాలమే చెబుతుంది. ఎన్నికలు ఎలాగూ రానే వస్తాయి. అప్పుడర్థమవుతుంది గొంతు పూడుకుపోయేలా ఏడ్చిన ఒక పెద్దాయన గొంతులో పచ్చి వెలక్కాయ ఎలా అడ్డేయగలడో. ఓడిన తరువాత మాటలుండావు,
మాట్లాడుకోవడాలుండవు. ఎందుకంటే చంద్రబాబే వారికి సరైనోడు, రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి కూడా సరైనోడు. శపథం చేసినట్టుగా మళ్లీ ముఖ్యమంత్రి కాబోయే తనకు సాటెవ్వరూ లేనివాడు.